పోలవరానికి సంబంధించి ఇక ముంపుకు సంబంధించిన సమస్యలు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. మన సమస్య ఏంటంటే, మన కర్మ ఏమిటంటే, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ 45.72 అంటే పూర్తి నీటి మట్టం దాకా మనం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అనంటే దాదాపుగా ఇంకా మరో 20,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దానికోసమే కేంద్రంతో కుస్తీ పడుతూ ఉండం రోజు. ఇప్పటికే 2,900 కోట్ల రూపాయలు ఇంకా మనం ఎదిరిచ్చినాము, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇచ్చింది రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉండడం. అయ్యా మేము ఇచ్చినాము స్వామి, మాకు డబ్బు ఇవ్వండి ఎనిక్కి అని చెప్పి, మళ్ళీ మీరు ఇస్తే మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పి ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పోరాటాలు, ఆ యుద్ధాలు వాళ్ళతో చేస్తూనే ఉండం, లెటర్ల మీద లెటర్లు రాస్తూనే ఉండం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉండం, వాళ్ళను బ్రతిమలాడుతూనే ఉండం. అది ఆ టైం కొద్దీ జరుగుతుంది. కానీ 41.15 మీటర్స్ దాకా అంటే పోలవరం మనం కట్టినా కూడా పూర్తిగా ఎట్లా నీళ్లు నింపము. ఎందుకనంటే పూర్తిగా ఒకేసారి నీళ్లు నింపినామనంటే డ్యామ్ సెక్యూరిటీకి డేంజర్ వస్తుంది కాబట్టి సిడబ్ల్యూసి వాళ్ళు దానికి, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోరు. సో డ్యామ్ అనేది పూర్తిగా నింపకోకుండా ఫస్ట్ డ్యాము ఒక స్టేజ్ దాకా, ఒక సగం దాకా నింపుతాం. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇయర్ 3 సంవత్సరాలలో పూర్తిగా డ్యాము నింపాలి. అంతకన్నా ఒకేసారి డ్యామ్ని నింపేసినామంటే, నీళ్ళు నింపేసినామనంటే డ్యాముకు సెక్యూరిటీ పరంగా నష్టం జరుగుతుంది అని సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ నీళ్లు పూర్తిగా నింపే టైం వచ్చేసరికి ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా ఖచ్చితంగా మంచి జరిగించే కార్యక్రమం చేస్తాము అని చెప్పి మా అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఆ లోపల ఖచ్చితంగా కేంద్రం కూడా ఈ రకంగా డబ్బులు ఇచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ పొరపాటున కేంద్రం నుంచి మనకు ఆ స్థాయిలో డబ్బులు రాలేకపోతే ఈధర్ నీళ్ళన్నా నింపకుండా ఆపుతా ఆ స్టేజ్ లాగా, లేదా మీకు డబ్బు ఇచ్చిన తర్వాతనే నింపే కార్యక్రమం చేస్తా. అది అవసరమైతే సొంతంగా అయినా సరే ఇచ్చైనా సరే ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాం. ఎందుకనంటే ఇక్కడ మీరంతా కూడా మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతూ ఉందన్నది మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తిని నేను కాబట్టి ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంతో ఎలాగూ కుస్తీ పడతానే ఉండం, కింద మీద పడతానే ఉండం. వాళ్ళ దగ్గర నుంచి ఎంత త్వరగా అంటే అంత తొందరగా డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ సెప్టెంబర్లో కల్లా 41.15 ఆ లెవెల్ దాకా అయితే మాత్రం అందరికీ కూడా పీడిఎఫ్లు కట్టేస్తాము, అందరికీ మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ ఇళ్ళు కూడా అక్కడ తయారైపోయి అక్కడికి షిఫ్టింగ్ కూడా చేసే కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మన డబ్బు సొంతంగా ఖర్చు అయినా కూడా చేసేదానికైనా కూడా సిద్ధంగానే ఉండా. మిగిలినదంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కొంచెం కూర్చొని మాట్లాడచ్చు అంత నెక్కడికి పోవడంలా, అంత పూర్తిగా వినడానికే వచ్చినాను, పూర్తిగా మీకు అన్ని రకాలుగా భరోసా ఇవ్వడానికే వచ్చినాను కాబట్టి ఎక్కడికి పోవడంలా. అందరు కూర్చొనే మాట్లాడినా బంగారంగా ఒక్క నిమిషం, ఒక మీరందరూ మాట్లాడకపోతే అన్న మాట్లాడే మాట ఇలా పడుతుంది చెప్పునా. నువ్వు మాట్లాడతా, ఓకే నువ్వు ఒకదానే మాట్లాడు. What?
అంటే మీరు అంటే ఎలా ఉంటుందంటే తల్లి, నువ్వేమో మా రెండు గ్రామాలే అని చెప్పి మీరు అంటారు, పక్కకు పోతే ఆ పక్కకు పోతే ఆ పక్క ఊర్లో ఏమో అన్న మా రెండు గ్రామాలే కదా అని వాళ్ళు కూడా అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, నాకు కలపాలనే ఉంది తల్లి, నాకు నిజంగానే నా దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఒకటేసారి ఖర్చు పెట్టే కెపాసిటీ నాతో ఉంటే నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చి మైకు పట్టుకొని మాదిరిగా పరిస్థితిని వివరించేవాడిని కాదు తల్లి. నీతో పాటు నేను కూడా ఇదే మాదిరిగానే చెప్పాల్సిన చోట చెప్తా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఢిల్లీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెద్దల దగ్గరికి మాత్రం ఖచ్చితంగా చెప్తా, ఇదే మాదిరిగానే అనుకున్నారు మీరు, ఇదే మాదిరిగా వచ్చినాయి, ఇదే మాదిరిగానే పరిస్థితి ఉంది, కాబట్టి ఇది ఏ రోజుకైనా ఇవ్వాల్సిందే కదా, అదేదో తొందరగా ఇచ్చేస్తే వాళ్ళన్నా సంతోషపడతారు కదా, అదేదో తొందరగా ఇప్పించే కార్యక్రమం చేయండి అని చెప్పి మీ తరపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేను ఒత్తిడి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తా తల్లి. ఇల్లు కట్టించే కార్యక్రమం ఫాస్ట్ చేస్తా, అట్లీస్ట్ మీ నీకు ఇచ్చేదైనా కానీ నీకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏదైతే కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం గట్టిగా చేద్దాము, ఇల్లులు కూడా ఫాస్ట్గా కట్టించే కార్యక్రమం కూడా గట్టిగానే చేస్తా తల్లి. అది ఇస్తాను, నాది బ్యాలెన్స్ ఏదైతే ఉందో, నేనేదో చెప్పినా నేను 3.5 లక్షలు ఇస్తానని చెప్పినా కదా ఆల్రెడీ, జీవో కూడా ఇచ్చిన, అదంటే మీరు షిఫ్ట్ అయ్యే కొద్దీ ఆ లెవెల్ వచ్చే కొద్దీ ఇస్తా పోతున్నాను. 41.15 దగ్గరకు వచ్చేసరికి ఆ డబ్బు కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తా, ఆ డబ్బు కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తా. అంటే మనం పోయేది ఏంటంటే అది వచ్చే కొద్దీ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతోనే పోతున్నాం. దానికోసమే జీవో కూడా ఆల్రెడీ కూడా ఇవ్వడం కూడా జరిగింది, కాబట్టి దాని గురించి అసలు భయపడే నాది మాట, అది ఖచ్చితంగా దాని వరకే అయితే సమస్య లేదు, ఏ పోతేనే చేసేస్తాను అది, దాని గురించి అది మంచి చేతుల్లో పోలేదు, దానివల్ల పెద్ద ఎక్కువ కూడా 1700 కోట్లు ఎంత 1700 కోట్లు ఎంత ఖర్చు ఎంత అది అట్లాంటి చిన్న చిన్న లెక్కలు అయితే కానీ ఈరోజు నువ్వు నేను ఇంతగా ఆలోచన చేసిన పనులు మాట్లాడాల్సిన పనులు నాకు 20,000 కోట్లు కనపడుతుంది కాబట్టి ఇంతగా కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది, మనతో ఇంతమందితో మామూలు చెప్పాల్సి వస్తూ ఉంది, విషయం ఇది అని చెప్పాల్సి వస్తూ ఉంది, పరిస్థితి వస్తూ ఉందని ఎట్టి పరిస్థితుల్లోనున్నా ఆ టైంలో నాన్నగారు అడుగులు ముందుకు వేసినప్పుడు ఎవరైతే నిజంగా త్యాగం చేసినారో వాళ్ళందరికీ అసలు అందరికన్నా ఎక్కువ పై స్థానంలో వాళ్ళనే పెట్టాలి. అందులో మీరు కూడా అందులో ఒకరు మీరు కూడా ఉన్నారు, ఖచ్చితంగా మీ అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనిన్న ఆ 1 లక్షన్నర అప్పుడు నాయన టైంలో 1 లక్ష 1 లక్ష వచ్చింది బ్యాలెన్స్ అని నేను చెప్పిన ఆ 5 లక్షల రూపాయలుగా చెప్పిన ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ 3.5 లక్ష బ్యాలెన్స్ ఏదైతే అది కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తాం, అది ఇవ్వకోకుండా షిఫ్ట్ చేసే కార్యక్రమం ఎప్పుడు చేయను, ఇచ్చిన తర్వాతనే చేస్తాం. ఈ కాంపెన్సేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇంకోటి రెవెన్యూ డివిజన్ కూడా ఈ 4 మండలాలకు సంబంధించి ఈ 4 మండలాలకే ఒక రెవెన్యూ డివిజన్ కూడా పెట్టే కార్యక్రమం కూడా నన్ను కొంతమంది అడిగినారు, రిక్వెస్ట్ చేసినారు, దానికి కూడా ఆమోదం తెలుపుతున్న తల్లి. ఈ 4 మండలాలకు మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ క్రియేట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం, అది కూడా చేసి చెప్పమా. మీరు ఒక పని చేయాలి, మీరంతా కలిసి ఆ గడ్డి జగన్మోహన్ రెడ్డికి వేయాల, చెప్పాడు ఒకప్పుడు రాజకీయ నాయకులకు విశ్వసనీయత లేకపోతే గడ్డి పెట్టాలన్నాడు. నువ్వేం చెప్పావు, 10 లక్షలు ఇస్తానన్నావా లేదా, 5 లక్షల రూపాయలు ఇస్తానన్నావా లేదా, అందరికి న్యాయం చేస్తానన్నావా లేదా, చేసావా, చేయకపోతే ఏం చేయాలి, గడ్డి పెట్టాలా లేదా, విశ్వసనీయత లేని వాళ్ళకి గడ్డి పెట్టాలా అవునా కాదా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు ఓపిక అయినా నేను ఒకటే చెప్తున్నా, ఈ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రం కోసం మనం ప్రయత్నం చేశాం, ఎందుకంటే ఈ పోలవరం వస్తే మీరు 7 మండలాల్లో నష్టపోతారని నాకు తెలుసు. అదే సమయంలో నేను ఒకటే సిద్ధాంతాన్ని తీసుకున్నా, హైదరాబాద్ నగరంలో ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది, శంషాబాద్ 5,000 ఎకరాలు అవసరమైంది, నేను వాళ్ళకి నచ్చ చెప్పాను, మీరందరూ కలిసి 5,000 ఎకరాలు ఇవ్వండి, మీకు లిబరల్ గా నష్టపరిహారం ఇస్తా, మీరు పక్కన డబ్బులు పెట్టి కొనుక్కోండి, భవిష్యత్తులో మీరు కోటీశ్వరులు అవుతారని ఆ రోజు చెప్పి 5,000 ఎకరాలు నేను తీసుకున్నా. వాళ్ళు పక్కనే కొనుక్కున్నారు, తమ్ముళ్ళు ఎయిర్పోర్ట్ పక్కన 1 ఎకరా ఇప్పుడు ఎంత తెలుసా,
20 కోట్లు 30 కోట్లు, కొన్ని దగ్గర 50 కోట్లు 60 కోట్లు కూడా అయింది. అంటే ఎవరైనా సరే భూమి పోయిన వాడు, పునరావాసంలో నష్టపోయిన వ్యక్తి మళ్ళా ఆయనకి న్యాయం చేస్తే ఆనందంగా ఉంటాడు తప్ప ఆయన పొట్ట కొడితే మంచిది కాదది. నేను అందుకనే ఏ ప్రాజెక్టు చేపట్టినా ఒకటే ఆలోచించాను, ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎంత లాభం ఉందో కింది వాళ్ళకి. ఎవరైతే భూమి కోల్పోతారో, ముంపు గురవుతారో వాళ్ళకు కూడా అంతే న్యాయం చేసి వాళ్ళు ఆనందంగా ఉండాలి. దీనికోసం మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నాను, 41 డ్రామా వద్దు, 45.75 కావాలి. అవునా కాదా? అవునా? వాళ్ళు చీలపై కట్టండి. జగన్మోహన్ రెడ్డి ఈయన అందరు చెప్తున్నారు, నిన్న మీరు అడుగుతున్నారు అక్కడ మాకు 45 వరకు ఇవ్వండి సార్ అని. తల్లి, నేను ఎన్నిసార్లు చెప్పాను 45 మన చేతులు లేదు కదా, చెప్పేసే కదా. నువ్వు వేరే లెక్కలో ఉన్నావు కదా, ఏ లెక్కలో ఉన్నావు, ఏ మైకంలో ఉన్నావు నువ్వు? మా ప్రజానీకం శాశ్వతంగా గోదావరిలో కలిసిపోవాలి, నువ్వు మాత్రం రాష్ట్రాన్ని దోచుకోవాలి, నువ్వు మాత్రం ఆనందంగా ఉండాలి, మనం మాత్రం జీవితాంతం కూడా కష్టాల్లో ఉండాలి. అందుకే నేను చెప్తున్నా, పోలవరం ఎవరైతే పోలవరం పూర్తి కాకుండా ముంపు గ్రామాలకు న్యాయం జరగాలి, రెండు కూడా జరిగే వరకు మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అవసరమైతే ఈ పోలవరం ముంపు గ్రామాలు కలిపి ఒక ప్రత్యేకమైన జిల్లాగా చేస్తాను. పోలవరం జిల్లా రాష్ట్రానికి మీరు త్యాగం చేశారు కాబట్టి త్యాగం చేసిన వాళ్ళు ఆదుకోవడానికి ఒక జిల్లా, అదే పోలవరం జిల్లా. అవసరం ఉండలేదా? రాష్ట్రం మొత్తం బాగుపడడానికి మీరు త్యాగం చేస్తే మిమ్మల్ని ఆదుకోవడం కష్టమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్లో ఉంటే నేను విమానాల్లో తిరిగేవాడిని కాదు. అదే నేనే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఊర్లోనే బస్సులోనే పడుకొని మీ అందరికీ న్యాయం జరిగిన తర్వాతనే కాదా మంత్రి. మేమందరం చందాలేసుకుంటాం, బస్సు కూడా ఇస్తాం, ఇక్కడే పడుకో, ఇక్కడే అందరికీ న్యాయం చేయి, గ్రామాలు తిరుగు, తర్వాతనే నీ తాడేపల్లి ప్యాలెస్ కెళ్ళు. తాడేపల్లి ప్యాలెస్ లో పడుకొని నీకు తెలియడంలా మా కష్టాలు. బురదలో పడిన వాడికి కష్టం, ప్యాలెస్ లో వాడికి అర్థమవుతుందమ్మా, విమానంలో తిరిగే వాడికి అర్థమవుతుందని అడుగుతున్నా. మీరు ఒకటి చూడండి, ఎప్పుడైనా వరదలు వస్తే చెప్పిరావు, వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు సమర్థమైన ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే మీ కష్టాలు తగ్గుతాయి, ప్రాణ నష్టం తగ్గుతుంది, ఆస్తి నష్టం తగ్గుతుంది, అదే మరి మీ బాధలు కూడా భౌతిక బాధలు తగ్గుతాయి. అదే మీరు ఒకసారి చూస్తే ఉదువుది వస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించాను, ఆస్తి నష్టాన్ని తగ్గించాను. ఆ రోజు నేను ఒక జీవో తీసుకొచ్చాను, ఇప్పుడే తమ్ముడు చెప్పాను నాకు జ్ఞాపకం లేకపోయినా, మీరు 86లో ఇక్కడికి వచ్చారు సార్, 2000లో ఇక్కడికి వచ్చారు, అదే మరి ఈ స్కూల్ మీరే కట్టించారు, ఈ జూనియర్ కాలేజీ మీరే ఇచ్చారు, రోడ్డు మీరే ఇప్పించారని అన్ని చెప్తా ఉంటే, ఒక తమ్ముడైతే అప్పట్లోనే 25,000 ఇల్లు పోతే ఇచ్చారని ఇప్పుడే జ్ఞాపకం చేశాడు. అది మనసుండే ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం చేయాల్సిన పని. నేను ఆ రోజు ఉదువుదులో ఒక జీవో ఇచ్చాను, ఆ జీవో ప్రకారం ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యం, 5 కిలోలు కిరోసిన్, 5 లీటర్ల కిరోసిన్, 2 లీటర్ల కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, 1/2 కేజీ కారం,
అదే మన అర కేజీ ఉప్పు, కేజీ పంచదార, 3 కేజీలు బంగాళదుంపలు, 2 కేజీలు ఉల్లిపాయలు ఇచ్చా. ఇచ్చాడా ఇప్పుడు నీకు? ఇచ్చాడా అని అడుగుతున్నా. మత్స్యకారులకు 50 కేజీలు ఇచ్చా.